అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల కేంద్రంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చేపట్టిన బక్రీద్ కుర్బానీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ముందుగా ముస్లిం సోదరులకు బక్రీద్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నమాజ్ అయ్యే వరకు వారితో మమేకమై కుర్బానీలో ఉన్నారు అనంతరం మాజీ మంత్రి కిడాని శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నేడు ముస్లిం సోదరులు నిర్వహించిన బక్రీద్ కుర్బానీ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎంతో సంతోషంగా ఉందని అంటూ ఈ వేడుక సందర్భంగా పేద ప్రజలకు ముస్లిం సోదరులకు సహాయం చేయడం అనేది నిజంగా అద్భుతమని కొనియాడారు నేడు బాధాకరమైన విషయం ఏమిటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులలో పలువురు పేదరిక ముస్లిం సోదరులకు ప్రభుత్వం నుండి కొన్ని పదకొండు పథకాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా కూడా బాగుండేలా చేసిందని కానీ నేడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం ముస్లిం సోదరులను పట్టించుకునే స్థితిలో లేదని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం సోదరులకు ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని అంటూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ముస్తఫా బాబుజీ కాసిం బాషా అబ్దుల్లా మండల జనరల్ సెక్రటరీ సూర్యకాంతం రాష్ట్ర సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర సుబ్బారావు అరకు పార్లమెంట్ మహిళా అధ్యక్షాలు సాగర సత్యవతి బారుకు సర్పంచ్ బారకు వెంకటరమణరాజు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ టమికే నూకరాజు అరకు పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షుడు కూడా వెంకట్రావు దారుల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి తదితరులు పాల్గొన్నారు